हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल चारी स्टूड्स। ना पेरु चंदुचारी। फ्रेंड्स, नेनु मीकु ई वीडियो गुरिंचि विवरिंचे मुंदु मा चैनल नी फस्ट टाइम चूस्तुन्न वारैते सब्सक्राइब चेसुकोंडी, पक्कन उन्न बेल ऐकान क्लिक चेयडं द्वारा नेनु चेसे प्रति वीडियो मीकु नोटिफिकेशन रूपंलो वच्चि आ वीडियोनु मोदटगा मीरे चूडवच्चु। सो फ्रेंड्स, इवाल्टि वीडियोलो मनमु तेलंगाणलो ओटर ऐडी एवरैते अप्लाई चेशारो మరియు ఓటర్ ఐడికి కరెక్షన్ ఎవరైతే పెట్టుకున్నారో వారి యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది మనము ఏ విధంగా తెలుసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపెడతానండి. సో దానికి మీరు మీ దగ్గర అప్లై చేసినప్పటి రిసిట్ అనేది ఉంటే దాని మీద ఒక రెఫరెన్స్ నంబర్ అనేది ఉంటుంది. సో ఆ రెఫరెన్స్ నంబర్ ఆధారంగా మనము ఈ ఓటర్ ఐడి అప్లికేషన్ స్టేటస్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అండి. సో దానికి గాను ముందు మనము మన దగ్గర ఉన్న అప్లికేషన్లో ఉన్న రెఫరెన్స్ ఐడిని గుర్తుపెట్టుకోవాలి. సో దానికి మనము గూగుల్ క్రోమ్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో ఎన్వీఎస్పి అని టైప్ చేయండి. సో నేను ఇక్కడ చేస్తున్నాను, మీరు చూడండి. టైప్ చేసి సెర్చ్ కొడితే మనకి ఇక్కడ వన్ మినిట్ మనకిక్కడ నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అని చెప్పి ఒక లింక్ ఓపెన్ అవుతుంది. సో దానిపైన క్లిక్ చేయండి. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అని చెప్పి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మనకు చాలా రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈపీఐసి డౌన్లోడ్, సర్చ్ ఇన్ ఎలక్ట్రోల్, సో ఇలా చాలా కనిపిస్తాయి. సో లాస్ట్ ఆప్షను ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి అక్కడ మనకు కనిపిస్తుంది. సో దాంట్లో ఎంటర్ రెఫరెన్స్ ఐడి అని చెప్పి అడుగుతుంది. సో అక్కడ రెఫరెన్స్ ఐడి ఏదైతే ఉందో, మనం అప్లై చేసినప్పుడు మనకు వచ్చిన రెఫరెన్స్ ఐడి ఏదైతే ఉంటుందో, సో ఆ రెఫరెన్స్ ఐడిని మనం అక్కడ ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను. ఎంట్రీ చేసిన తర్వాత ట్రాక్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సో టోటల్ ఆ అప్లికేషన్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమేమైతే ఉన్నాయో టోటల్ మనకు అక్కడ కనిపిస్తాయి. సో సబ్మిటెడ్ డేటు, బిఎల్ఓ అపాయింట్మెంట్ అయిన డేటు, ఫీల్డ్ వెరిఫైడ్ అండ్ యాక్సెప్టెడా కాదా అనేది, ఎపిక్ జనరేటెడ్ డేటు. సో ఈ టోటల్ మనకు అక్కడ కనిపిస్తాయి. సో ఎపిక్ జనరేటెడ్ అంటే మన ఆ ఓటర్ ఐడి అప్లికేషన్ ఏదైతే ఉందో అది అప్లికేషన్ జనరేట్ అయిపోయిన తర్వాత, అంటే ఓటర్ ఐడి జనరేట్ అయిపోయిన తర్వాత దానికి ఒక ఓటర్ ఐడి నంబర్ అనేది ఉంటుంది. సో ఆ నంబర్ని ఎపిక్ నంబర్ అని చెప్పి అంటారు. సో ఈ విధంగా మనము ఈజీగా తెలుసుకోవచ్చు. దాని తర్వాత ఫామ్ డీటెయిల్స్లో టోటల్ ఆ అప్లికేట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ మనకు కనబడతాయన్నమాట. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.